గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి డివిజన్ లోని ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. చినుకు పడిందంటే కాలనీ అంతా బురదమయమవుతుంది. మేయర్ ఇంటి పక్కనే ఉన్న మా కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ వేస్తామని వేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ మేయర్ గుండు సుధారానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మా కాలానికి వచ్చి చూసిన దాఖలాలు లేవని 29వ డివిజన్ స్థానికులు మండిపడుతున్నారు. రామన్నపేట ప్రాంతంలో ఇరుకు నాలాలతో డ్రైనేజీ సమస్యలతో దోమలతో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నా తమను ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ హైస్కూల్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హల్చల్ చేశారు. పాఠశాలలోని స్టోర్ రూమ్లో పిల్లల కోసం దాచిన గుడ్లను దొంగతనం చేయడానికి విఫల యత్నం చేశారు. అంతటితో ఆగకుండా వాటర్ ప్లాంట్ బ్యాటరీ తదితర సామాన్లను చెల్లా చెదురుగా పడేశారు. వివిధ తరగతి గదుల తాళాలు పగలగొట్టి దొంగతనానికి యత్నించారు. ఉదయం పాఠశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాజీ సైనికులంతా ఒకే వేదిక మీదకి వచ్చి పోరాడితే సాధించలేనిది ఏమీ లేదని ట్రై సర్వీసెస్ మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుధీర్ కుమార్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని సైనిక భవన్లో మాజీ సైనికోద్యోగుల సమైక్య తెలంగాణ చైర్మన్ పారెడ్డి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సుధీర్ పరకాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనికోద్యోగుల సంక్షేమం కోసం అనేక సంస్థలు పనిచేస్తున్నాయని కానీ ఇన్ని సంఘాలు ఉండడం వల్ల ప్రభుత్వం ఎవరితో మాట్లాడాలన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతుందన్నారు. కాబట్టి అందరూ ఒక సమైక్యగా ఏర్పడి రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక్క అధ్యక్షుడిని ఎన్నుకుంటే డైరెక్ట్గా సీఎంతో లేదా హోంమంత్రితో మాట్లాడొచ్చని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతంలో అర్ధరాత్రి దాటాక దొంగల ముఠ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. కర్ణాటక ప్రాంతం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత కళ్యాణదుర్గం పట్టణంలోకి అనుమానాస్పద స్థితిలో వస్తున్న ఓ హన్నని పోలీసులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా తప్పించుకుపోయారు. అప్రమత్తమైన పోలీసులు లారీని వెంబడించారు. కళ్యాణదుర్గం మండలం పరిధిలోని పాలవాయి గ్రామం పంట పొలాల్లో చక్కర్లు కొట్టి ఓ గుంతలో ఇరుక్కుపోవడంతో అందులో ఉన్న దొంగలు తప్పించుకున్నారు. వాహనంలో దుస్తులు మారణ ఆయుధాలతో పాటు రెండు ఆవులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక రైతుల సాయంతో ఉదయాన్నే ఇరుక్కుపోయిన లారీని పంట పొలాల్లో నుంచి బయటకు తీసుకొచ్చి కళ్యాణదుర్గం స్టేషన్కి తరలించారు. ఉత్తర భారతదేశానికి చెందిన పశువులను దొంగలించే ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రెండు ఆవుల్లో ఒక ఆవును ఇన్సూరెన్స్కు సంబంధించిన ట్యాగ్ ఉండడంతో దాని ఆధారంగా ఎక్కడ దొంగలించారో గుర్తించగలిగామని పోలీసులు తెలిపారు. హోంవర్క్ చేయలేదని బాలికను చెంప తల మీద ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దీంతో విద్యార్థిని తల లోపల తీవ్ర గాయమై చెయ్యి మూతి వంకర్లు పోయి పక్షవాతం వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ప్రాథమిక పాఠశాలలో ఘటన జరిగింది. వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ చేయగా తలలో దెబ్బ తగలడంతో పక్షవాతం వచ్చిందని తేలింది. దీంతో విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా విషయం తమ దృష్టికి వచ్చిందని ఘటనపై విచారణ నిర్వహించి జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక అందిస్తామని ఎంఈఓ వెంకట్ చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజుల పసికందు అపహరణకు గురైంది. అపహరణకు గురైన పసికందును 24 గంటల్లో తల్లి ఒడికి చేర్చినట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. వాలంటరీ మహిళా పోలీస్ సమాచారంతో ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువును అపహరించిన మహిళను అదుపులోకి తీసుకున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ ఉండడం వల్లే ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయగలిగామని ఎస్పీ తెలిపారు.